గుడ్ ఈవినింగ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ దివ్య. ఐమ్ ఎ పీడియాట్రిస్ట్ అండ్ ఐమ్ వర్కింగ్ ఫర్ పార్థా డెంటల్ అండి. అండ్ ఆర్ బ్రాంచ్ ఈస్ ఇన్ గురునానక్ రోడ్, విజయవాడ. టుడే ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ ద టాపిక్ ఆఫ్ వెదర్ ఎర్లీ ఏజ్లోని పిల్లలకి బ్రేసెస్ వేయొచ్చా వేయకూడదా. చాలామంది పేరెంట్స్కి వచ్చే డౌట్ అదే. 8 నుంచి 10 సంవత్సరాల పిల్లల్లోని జనరల్గా పళ్ళు ఎగుడిదిగుడిగా వస్తుంటాయి, కానీ వాళ్ళకి ఆర్థో ట్రీట్మెంట్ చేయించాలా చేయించకూడదా, లేకపోతే మొత్తం గ్రోత్ అంతా అయిపోయాక టీనేజ్లో చేయించాలా, ఇది పేరెంట్స్కి వచ్చే నార్మల్ డౌట్. కానీ జనరల్గా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత డెంటల్ సొసైటీస్లో వాళ్ళు జనరల్గా అడ్వైస్ చేసేది ఏంటంటే, ఆస్ట్రేలియన్ డెంటల్ సొసైటీ, అమెరికన్ డెంటల్ సొసైటీ కానీ, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఐడియల్ ఏజ్ మీ పిల్లల్ని ఫస్ట్ పళ్ళు ఎగుడుదిగుడుగా ఉన్నాయి, ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అన్న దానికి ట్రీట్మెంట్. మా లాంగ్వేజ్లో బ్రేసెస్ ఆర్ మామూలుగా లోకల్ లాంగ్వేజ్లో అయితే పిల్లలకి పళ్ళ మీద క్లిప్పులు పెట్టించొచ్చా క్లిప్ పెట్టించకూడదు, కరెక్ట్ వయసు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావచ్చు డెంటిస్ట్ దగ్గరికి అనేది 8 నుంచి 10 సంవత్సరాల్లోపు. 8 నుంచి 10 సంవత్సరాల్లోపు ఫస్ట్ మీరు ఎప్పుడు ఏమి డిఫరెన్స్ నోటీస్ చేస్తే పిల్లల్ని డెంటిస్ట్ దగ్గర తీసుకురావాలి అని అంటే, పళ్ళు ఒకవేళ వంకర్ టింకర్గా వరుస అంటే ఒక పన్ను ముందు ఇంకో పన్ను వెనక్కి వచ్చి అలాగ కానీ, లేకపోతే ముందు పళ్ళు వస్తాయి ఇంకా 8 ఏళ్ళ వయసు కల్లా వెనక దంతాలు కూడా వచ్చేస్తాయి. ఆ దంతాలు బాబు లేకపోతే మీ పాప కొట్టినప్పుడు సరిగ్గా ఆపోజిట్ దంతాన్ని అది కాంటాక్ట్ అవ్వకుండా ఇది బయటకు వచ్చేసి అలా ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ముందు పళ్ళు కింద కొట్టినప్పుడు పైపర్లు ఒకటే కనిపిస్తున్నాయి, కింద పళ్ళు ఆ పైపర్లు వెనక భాగంలో టచ్ అవుతున్నాయి అలా అనుకున్నప్పుడు కానీ, ఇంకా వాళ్ళు ఊపిరి తీసుకోవడం నోటితో గాలి పిలుస్తున్నారు అలా అనిపించినప్పుడు కానీ, ఇంకా ఏంటి పళ్ళు బాగా ఎత్తుగా ఉన్నాయి అనిపించినప్పుడు కానీ, ఈ ఏ కండిషన్లోనన్నా మీరు ఫస్ట్ ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే, డెంటిస్ట్ దగ్గరికి తీసుకొస్తే మేము అక్కడ చెక్ చేసి జనరల్లీ 90% పళ్ళుకి కాకుండా ఆ చుట్టుపక్కల వాటిని సపోర్ట్ చేసే ఎముకలు ఐదర్ ఒకటి ఎక్కువ ఎదగడం లేకపోతే ఇంకోటి ఎదుగుదల తగ్గిపోవడం వలన జనరల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ వయసులోని ఎముకలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, మనం ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతాయి. సో అర్లీగా మేము ఏంటంటే దాన్ని మయోఫంక్షనల్ థెరపీ అని అంటాం, అంటే మీకు మామూలుగా ఇలాగ క్లిప్లు అవి వేయడం కాకుండా జస్ట్ తీసి పెట్టుకునేవి ఉంటాయి, మామూలుగా పళ్ళు సెట్లు అవి వేస్తుంటాం కదా, అలా కాకుండా పళ్ళు ఉండవు దానికి. కానీ పిల్లల యొక్క దవడ ఎదుగుదలని కంట్రోల్ చేసే వస్తువులు అన్నమాట అవి, అవి కానీ యూజ్ చేస్తే, ఆ మయోఫంక్షనల్ అప్లయన్సెస్ కానీ యూజ్ చేస్తే అర్లీగా ఏమన్నా చిన్న చిన్నవి ఒకవేళ ఒక రెండు పళ్ళు అన్నీ ఒకే వరుసలో ఉండి ఒక రెండు పళ్ళు వెనక్కి కానీ వస్తున్నాయి అనుకోండి, వాటిని సరిచేయచ్చు. లేదా ఒకవేళ ఒక దవడ కానీ ఎక్కువ పెరుగుతుంది, ఇంకొక కింద దవడ తక్కువ పెరిగింది, పై దవడ కానీ ఎక్కువ ముందుకు వచ్చేస్తుంది అనుకోండి, దాని గ్రోత్ని కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే కింద దవడని ముందు పెరిగేటట్టు మౌల్డ్ చేయొచ్చు. దీన్ని మయోఫంక్షనల్ థెరపీ అని అంటారు. ఇది జనరల్లీ 10 సంవత్సరాలలోపు పిల్లలకి, 10-12 సంవత్సరాలలోపు పిల్లలకి, ఇంకా ఎదుగుదల మిగిలిన ఉన్న పిల్లల్లో ఇది చేయొచ్చు. దీనికి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. దీన్ని మేము అర్లీ థెరపీ అని అంటాం. ఈ అర్లీ థెరపీ ఆర్ ఫేస్ 1 థెరపీ, ఇది డెఫినెట్లీ 90% కేసెస్లో ఫేస్ 2 థెరపీతో కంటిన్యూ అవుతుంది. అంటే ఎదుగుదల అయిపోయిన తర్వాత మళ్ళీ క్లిప్ వేసి ట్రీట్మెంట్ చేస్తారు. కానీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మల్గా వచ్చే రిజల్ట్స్ కన్నా దీనివల్ల మీకు ఎక్కువ సాటిస్ఫైడ్ రిజల్ట్స్ ఉంటాయి. సో 14 ఏళ్ళు దాటేకే పళ్ళు ట్రీట్మెంట్ క్లిప్పులు వేసి ట్రీట్మెంట్ చేయించాలి అనేది ఆ కాన్సెప్ట్ కాకుండా, ఇలా అర్లీగానే కొంచెం పిల్లల్ని కానీ మీరు తీసుకొచ్చి డెంటిస్ట్కి చూపించి అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్తే కొంచెం వాళ్ళకి ట్రీట్మెంట్ టైము తగ్గుతుంది, వాళ్ళకి వచ్చే రిజల్ట్ సుపీరియర్గా ఉండేటట్టు డెంటిస్ట్ మీకు వాళ్ళ పళ్ళు ఎలా వస్తాయి అనేది మొత్తం వీళ్ళ గైడెన్స్ తోటి ఉంటే కనుక అవి ఇంకా ప్రాపర్గా ఎక్కువ వాళ్ళు కాన్ఫిడెంట్గా స్మైల్ చేసేటట్టు డిజైన్ చేయగలరు డెంటిస్ట్. సో వాట్ వీ వాంట్ టు సజెస్ట్ బై దిస్ వీడియో ఈజ్ దట్, మేము మెయిన్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సజెస్ట్ చేయాలి అనుకుంటున్నామంటే, 8 నుంచి 10 సంవత్సరాలలోపు మీ పిల్లల్ని ఫస్ట్ టైం డెంటిస్ట్ దగ్గరికి చూపించండి. ఒకవేళ వాళ్ళ పళ్ళు వంకటింకరగా వస్తున్నాయనిపించినా, ఎత్తు పళ్ళు ఉన్నాయనిపించినా, లేకపోతే ఇంకా సరైన వరుసలో రావట్లేదు అనిపించిన, మీకు ఈ వీడియో ద్వారా మేము ఇదే తెలియజేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్స్.